కర్రీకి కావాల్సిన పదార్థాలు గ్రీన్ పీస్ ఒక కప్పు తీసుకున్నాను. ఇది మీకు నచ్చినంత తీసుకోవచ్చు, ఒక హాఫ్ కప్ అయినా పర్లేదు. ఒక క్యాప్సికమ్ హాఫ్ క్యాప్సికమ్, ఆనియన్ ఒక ఆనియన్, ఇలా పీసెస్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ మష్రూమ్స్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను, కట్ చేసి పీసెస్గా పెట్టుకోండి రెడీగా. మష్రూమ్స్ ఒక ప్యాకెట్ తెచ్చానండి, బాగుంటాయి. మన ఇష్టం 2 ప్యాకెట్స్ అని వేసుకోవచ్చు. ఒక దీనికోసం ఒక 2 టమాటాలు, ఒక ఆనియను, కొంచెం 4 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చి, 1 బిర్యానీ ఆకు, షాజీరా, కొంచెం చెక్క, అంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్. అల్లం వెల్లుల్లి మాత్రం ఎక్కువ వేయకండి. కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. దీనిలో ఆనియన్స్ కొంచెం సాటే చేసుకోవాలి మెత్తపడే వరకు, మరి బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. గ్రీన్ పీస్ వేయడం వల్ల చాలా హెల్దీ అండి. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి జస్ట్ అలా మగ్గించాలండి ఒక 2 మినిట్స్. మెయిన్ మనకు టమాటా మగ్గడం అనేది ఇంపార్టెంట్, సో టమాటాలు 2 టమాటాలు వేయాలి. వేసి టమాటా మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుందండి. ఇదంతా మనం పేస్ట్ చేస్తాము, తర్వాత చల్లార్చిన తర్వాత పేస్ట్ చేసి రెడీకి పెట్టుకోవాలి. ఈ కర్రీకి ఈ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, గ్రేవీ కోసం చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే 2 జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, ఆ జీడిపప్పు వేయకపోయినా బాగుంటుందండి. క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వేయచ్చు, ఏం లేకుండా సింపుల్గా చేస్తున్నాం, చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా మగ్గిపోయిందండి, ఇప్పుడు మా వేరే కళాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి షాజీరా, చెక్క, బిర్యానీ ఆకు జస్ట్ అలా వేసి ఒకసారి కలిపిన తర్వాత ఆనియన్ క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్ జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గించాలండి. మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. జస్ట్ అలా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇది మంచి ఫ్లేవర్, క్యాప్సికమ్ ఉంటే వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా కర్రీకి. గ్రీన్ పీస్ మన ఇష్టం అండి, ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, దానివల్ల టేస్ట్ అనేది ఉండదు కానీ హెల్త్ కోసం వేసుకుంటాం, బాగుంటుంది. మనం పేస్ట్ చేసిన టమాటా పేస్ట్ అండి, టమాటా ఆనియన్ అదే ఆయిల్లో టమాటా పేస్ట్ వేయాలి. అది జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గించండి. చాలా ఈజీ అండి ఈ కర్రీ చేయడం, ఎవరైనా చేసుకోవచ్చు. జీడిపప్పు వేయడం వల్ల ఎక్కువ చిక్కదనం వస్తుందండి, అంత ఇదిగా ఉండదు, సో నేను అందుకే వేయలేదు. మీరు కావాలంటే 2 జీడిపప్పు పలుకులు వేసుకోండి చాలు, లేకపోతే అవసరం లేదు స్కిప్ చేయొచ్చు. దానిలోనే బఠానీ వేసేసి, బఠానీ ఫ్రెష్ బఠానీ అండి, ఫ్రోజన్ కాదు, సో డైరెక్ట్గా వేసేసి మగ్గిస్తే ఈజీగా ఉడికిపోతాయి. దానిలో కొంచెం వాటర్ వేసాను, కొద్దిగా పసుపు, 1-2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్ ఇవి వేసి, కారం కూడా ఎక్కువ పట్టదండి మన మీ టేస్ట్కి తగినట్టు. దీనికి లైట్గా ఉంటేనే మసాలా కారం కానీ బాగుంటుంది. ఆల్రెడీ చిల్లీ పేస్ట్ చేసాం కదా, 2 చిల్లీ గ్రీన్ చిల్లీ వేసాము, సో కారం చూసి వేసుకోండి. సాల్ట్ కానీ, సాల్ట్ కూడా తక్కువే ఉంటుంది, తక్కువే పడుతుంది దీనికి. నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి, ఆయిల్ పైకి తేలాల్సిన అవసరం లేదు, అంతేనండి. జస్ట్ ఆల్రెడీ అన్నీ మగ్గించినవి కాబట్టి గ్రీన్ పీస్ ఈజీగా ఉడికిపోతుంది. దీనిలోనే డైరెక్ట్గా మష్రూమ్స్ కట్ చేసిన మష్రూమ్స్ వేయడమేనండి. మష్రూమ్స్ నేనేం ఫ్రై చేయలేదు, బాయిల్ చేయలేదు, డైరెక్ట్గా వేసేసానండి. దీనిలోనే ఆల్రెడీ మగ్గించిన క్యాప్సికమ్, ఆనియన్ అవి వేసి కలపడమేను, అంతేనండి సింపుల్గా అయిపోతుంది. ఇక దీనిలో ఏమి లాస్ట్కి ఒక్కసారి ఇది మగ్గితే గరం మసాలా వేసి దించేయడమేనండి కర్రీ, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇది రోటీ, చపాతీ, పుల్కా, బిర్యానీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి, హెల్దీ కూడాను.
ఇప్పుడు మష్రూమ్ నుంచి వాటర్ వస్తుందండి, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కొద్దిగా వేసాను. ఇప్పుడు మష్రూమ్లో నుంచి కూడా మళ్ళీ వాటర్ వచ్చి కొంచెం గ్రేవీ ఇంకా వాటరీగా అవుతుంది. తర్వాత కొంచెం వాటర్ అంతా మగ్గే వరకు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. అప్పుడు అన్నీ ఈవెన్గా అన్నీ కుక్ అవుతాయి. చూడండి మష్రూమ్, మష్రూమ్ కుక్ అవ్వడానికి పెద్ద టైం పట్టదండి. లాస్ట్గా ఒక హాఫ్ స్పూన్ కొంచెం గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. అంతేనండి, టేస్టీ యమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ కూడాను. వారానికి 2 సార్లు ఈ డిష్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలండి. థ్యాంక్ యూ.